మనం ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది ఏప్రిల్ మాసం? ఈ నెల మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉంటుంది, కానీ వచ్చే ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంటుందని ఆల్రెడీ చెప్పున్నాం మనం. ఉగాది ఇది చేసినప్పుడు, మనం రాశి ఫలితాలు చేసినప్పుడు వీళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంది అని చెప్పాలన్నమాట. అంటే ఈ నెల ఒకటి మిశ్రమం, ఎందుకంటే ఇప్పుడు జూపిటర్ మూవ్ అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు, దాని తర్వాత దేంట్లో బాగుంటుంది, కెరియర్లో చాలా బాగుంటుంది ఎస్పెషలీ, అండ్ ఆల్సో దాంపత్య జీవితం. ఎందుకంటే ఇప్పటి వరకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే అష్టమ శని జరుగుతోంది ఫస్ట్, అండ్ ఆల్సో మనకి అష్టమ శని కాకుండా 9వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి, దానికి మనం ప్రిపేర్ అవ్వాలి అనే చెప్పాలి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే మన ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కానీ వీళ్ళ హెల్త్ కానీ సెన్సిటివ్ అయి ఉండాలి. చాలా ఖర్చు హెల్త్ పరంగా పెట్టుంటారు, చాలా ఖర్చు అయి ఉండాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ అంతాను, అంటే అది హెల్త్ పరంగాను లేకపోతే ఫ్యామిలీ పరంగాను అయి ఉండాలన్నమాట. అవన్నీ కూడా కొంచెం తగ్గుతాయి, కొంచెం ఊరట కలుగుతుంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా ఈ నెల ఏంటంటే మిశ్రమమే, కానీ లాస్ట్ నెల కన్నా బెటర్గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్ బాగున్నప్పుడు ఈ నెల నుంచే ఆ బెటర్మెంట్ అనేది కనిపిస్తుంది, వీళ్ళకి శ్రమకి తగిన ఫలితం తప్పక కనిపిస్తుంది. అలాగే కెరియర్లో ముందుకి సాగే, ముందు దిశగా వెళ్ళే అంతా సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి అన్నిట్లోనూ విజయం సాధిస్తారనే చెప్పాలి, ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో శ్రమకి తగిన ఫలితం తప్పక దొరుకుతుంది. అలాగే బయటికి వెళ్ళి మనం ఏమో మన భాగ్యాన్ని వెతుక్కోవాలంటే ఏంటంటే ఒక కెరియర్ని ఏర్పరచుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ నెల మంచి సూచనలే. ఏంటంటే ఇప్పటి వరకు ఏమి రాలేదు, ఏమి స్తంభించిపోయింది, ఏమి ముందుకు సాగట్లేదు అనుకున్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే రోజులన్నీ మంచి రోజులు, సో ఎదురు చూడండి, పాజిటివ్గా ఎదురు చూడండి అని చెప్పడానికి నేను చెప్పింది అనమాట. ఎందుకంటే అందరూ ఏంటంటే నాకేం అవ్వట్లేదు, స్తంభించిపోయింది అని నెగిటివ్ మైండ్ సెట్కి వెళ్తారు, అలా కాకుండా చాలా బాగుంటుంది. ప్రమోషన్లో ఇప్పుడు బాగా స్థిరపడిపోయిన వాళ్ళు, అంటే ప్రమోషన్ అని కాదు మన కెరియర్లో స్థిరపడిపోయిన వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, వెళ్ళే ఆపర్చునిటీస్ కూడా తప్పక వస్తాయి. అలాగే స్థాన చలనం అనేది కూడా కనిపిస్తోంది. కెరియర్ విషయంలో మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళి సెటిల్ అయ్యే, వేరే మంచి చోటు అంటే ఉన్నతమైన స్థానంకి వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఉన్నత స్థానం అంటే ప్రమోషన్ మీద బయటకు వెళ్ళడం కానీ, వేరే దేశానికి వెళ్ళడం కానీ, వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ, అందులోనే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రికగ్నిషన్ రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి చాలా చాలా బాగుంది వచ్చే రోజులు అని చెప్పుకోవాలి. అందుకనే ఈ నెల కాకుండా వచ్చేది కూడా చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం, అలాగే బిజినెస్ పీపుల్ కూడా విస్తరిస్తారు, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ నెల, బాగుంటుంది అనే చెప్పాలన్నమాట. కొని ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే ఖర్చు అనేది తప్పదు, ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది, కొంచెం పొదుపుగా వాడుకో వాడుకోవాలి. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఇంకా చాలా మంచిది. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద కొంచెం ధ్యాస పెడితే కనుక, ఎందుకంటే ప్రీవియస్గా అంత ఇబ్బంది పడి వచ్చి ఉన్నారు కదా, సో ఇదంతా ఏంటంటే తగ్గుతుంది, పాజిటివ్ దిశగా మిమ్మల్ని తీసుకెళ్తుంది కూడాను, తప్పక చాలా బాగుంటుంది. అందుకని ఈ నెల మిశ్రమం అని చెప్పాం అంతే తప్ప ఫ్యూచర్ బాగుంటుందని చెప్పలేదు, బాగుంటుంది అని చెప్పాలి. సో మీరు ఎలా ఈ నెల వరకే మనం మాట్లాడుతున్నాం మాస ఫలితాలు కాబట్టి, ఈ నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పక వీళ్ళు ఏంటంటే చంద్ర జపం చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే శనికి మనం ఏమో వారం వారం వెళ్ళి, అంటే శనివారం శనివారం వెళ్ళి ప్రదక్షిణ చేయడం, అంటే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాలి. తప్పక నవగ్రహాల చుట్టూ 11 సార్లు, 54 సార్లు, 108 సార్లు, అంటే ఎవరి ఓపికను బట్టి 108 సార్లు తిరిగితే చాలా మంచిది. అలాగే శని చాలీస చదువుకోవడం ఇంకా మంచిది అనమాట. అలాగే వృద్ధులకి తప్పక శనివారం శనివారం వెళ్ళి దానం ఇవ్వడం, అన్నదానం చేయడం కానీ, లేకపోతే చెప్పులు కానీ, గొడుగు కానీ, అలాగా దానం ఇవ్వడం, ఏదైనా అవసరమైన వస్తువు ఏదైనా సరే. ఈ కాలంలో ఎండాకాలం కనుక నీళ్లు
ఇవ్వడం కూడా మంచిది. సో ఇవన్నీ చేయడం మూలాన ఏంటంటే ఇంకా పాజిటివిటీ పెరుగుతుంది మనకి, తప్పక ఇంకా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం ఎప్పుడు కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక వీళ్ళకి ఆరెంజ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అంటే కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే వీళ్ళకి బంధుమిత్రుల కలయిక తప్పక ఉంటుంది. వీళ్ళకి పై వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇప్పుడు ప్రమోషన్ రావాలి, ముందుకు సాగాలి అంటే పై వాళ్ళు సహకరించాలి కదా, తప్పకే ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఆల్సో వీళ్ళు ఖరీదైన వస్తువు కొనే సూచనలు కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ వాహనం అని చెప్పాలన్నమాట. చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఫ్యూచరు ఈ నెల కూడా బాగుంటుంది. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్, దాని నుంచి వాళ్ళు తప్పక పాజిటివ్ రీచ్ అయ్యి సాధిస్తారు. స్టూడెంట్స్ కూడా తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. స్టోన్ చెప్పండి మేడం, ఎలాంటి స్టోన్స్? వీళ్ళు పర్ల్ ఎక్కువ చెప్తూ, కానీ ఎప్పటికైనా మనం జాతకం పరిశీలించుకోవాలి. సో కర్కాటక రాశి వారికి నిజంగా చాలా బాగుందండి. ఈ మంత్ వరకు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు, కానీ ఈ మంత్లో జరిగే చిన్న చిన్న మార్పుల వల్ల ఈ సంవత్సరం అంతా హాయిగా గడిపేస్తారు మీరు, ఎటువంటి ఢోకా లేదు. కాకపోతే వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీకు కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎక్కువగా బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. పర్ల్ ఎక్కువగా పెట్టుకోవాలి కర్కాటక రాశి వారికి, కాకపోతే వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో మరి కర్కాటక రాశి వారందరికీ ఈ విషయం చేరాలని కోరుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంతో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.